చెర్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అట్లా పదవులు అఫ్ కోర్స్ క్యాబినెట్ ర్యాంకే వదులుకున్నాను మరి నాకు అంటే అది పెద్దది అనుకుంటే మరి 8 నెలలే కదా నేను దాంట్లో ఉండేది 16 నెలలు నాకు ఇంకా కారం ఉంది కదా ఎందుకు వదులుకున్నాను మరి పదవి ఇప్పుడు ఇచ్చినారా వీళ్ళు ఇప్పుడు ఇచ్చినారా చెప్పు ఏ స్వార్థంతో నేను వచ్చాను నంద్యాల పార్లమెంట్ టికెట్ అడిగానా లేకుంటే నంద్యాల పరిధిలో ఏమన్నా అసెంబ్లీ టికెట్ అడిగానా ఏమడిగాను ఇప్పుడు నేనేం ఆశించాను నేను ఏం ఆశించాను ఇప్పుడు అక్కడైతే నాకు ఉన్న పదవిని వదులుకున్నాను రేపేదో చేస్తామంటే నేను దాని గురించి ఆలోచన చేయలేదు అవన్నీ వదిలేసి నేను వచ్చాను ఎక్కడ స్వార్థం ఉన్నట్టు నాకు ఎక్కడ నాకు స్వార్థం ఉన్నట్టు ఇక్కడ ఏమి ఇచ్చారని నేను ఇప్పుడు నాకేమైనా ఎంపీ ఇచ్చారా లేకపోతే ఎమ్మెల్యే ఇచ్చారా ఏమి ఇచ్చారు ఏ ఆశతో నేను వచ్చాను ఇప్పుడు నిస్వార్థంగా వచ్చాను నిస్వార్థంగా వచ్చాను ఇచ్చేదేదో ఆయన ఇస్తాడు అది నేను అడిగిపించుకోను ఆయన మాట చెప్తాడు కాబట్టి నేను దాన్ని విన్నాను అంతే అది రాజ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మాయ మాటలు చెప్పి మంచిగా చేసుకొని పని జరుపుకొని అది కరివేపాకు తీసేసినట్టు ఉండే కుటుంబం కాదు అది అది కాదు అది మాట మాట చెప్పితే మాట తప్పడు మెడమె తిప్పడు రాజన్న రాజ్యాన్ని కూడా తెచ్చేదానికి జగనన్నకే సాధ్యమని కూడా చెప్తున్నాను అదే కోరుకుంటున్నాను అదే కోరుకుంటున్నాను ముఖ్యంగా మా రైతు లోకం బాగుపడాలి మీకు తెలుసో లేదో రైతుగా రైతు బిడ్డగా భారత రాష్ట్రపతి అవార్డు అందుకున్నాను నేను కృషి పండిట్ అవార్డు అందుకున్నాను కానీ నేను కోరుకునేది రైతులు బాగుపడాలి ఈయన వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కరువే ఈ సంవత్సరం ఏముంది చెప్పండి మీరు ఈ సంవత్సరం రాయలసీమలో తిరిగే పడలేదు ఆ ఉత్తరాంధ్రలో అయితే తిత్లీ తుఫాను ఇంకో తుఫాను ఏంటది తుఫాను అక్కడ తుఫాను ఇక్కడ కరువు అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఎక్కడ ఉంది ఇంకా ఎక్కడ ఉంది చెప్పండి అదేనా అది 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 ఎప్పుడు పాదమే ఆ విధంగా ఉంటే మేము ఎట్లా తెచ్చేది మేము రైతులం మేము రైతులం రైతు లోకంలో పుట్టి పెరిగిన వాళ్ళం అందువలన ఆ బాధతో వచ్చాను నేను ఇక్కడికి రేపు పొద్దున ఏదో చెప్తున్నారు ఏదేదో చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఏ ఎన్ని మాటలు చెప్తున్నారు వాళ్ళు నవరత్నాలను ప్రకటించినప్పుడు జగన్ పాదయాత్ర చేస్తూ నవరత్నాలను ప్రకటించినప్పుడు ఆయన ఒక పేరు పెట్టాడు దానికి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నవ మోసాలంట నవ మాసాలంట ఎట్లా మరి అదే నవరత్నాల్లో 2000 ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు ఎప్పుడు ఇచ్చాడు 2000 ఫిబ్రవరి 1వ తేదీ ఇస్తాడు మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఆయన ఇస్తాడు మీరు చెప్పండి మరి అదే ఆయన ముఖ్యమంత్రి 5 ఏళ్ళైంది 2 ఏళ్ళ కింద చూడు ఎంత నాటకీయంగా ఉందో చూడండి దానికి పసుపు కుంకుమ గంధము పన్నీరు అదే ఆ పేర్లు పసుపు అంట గంధం పసుపు